అందరికీ శుభోదయం. రెండు జిల్లాల విద్యాశాఖాధికారి గారు మరియు టెక్నికల్ సిబ్బంది, సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నమస్కారం. నా పేరు చల్లగాని కృపాబాలానందం, స్కూల్ అసిస్టెంట్, సాంఘిక శాస్త్రం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల రిక్కాబజార్ ఖమ్మం. మనం ఆన్లైన్ తరగతుల్లో భాగంగా 9వ తరగతికి వాతావరణం అనే పాఠ్యాంశం గురించి గత 4 క్లాసుల నుంచి చర్చించాం. ఈరోజు మనం 5వ క్లాసులోకి అడుగుపెట్టాం. ఒకసారి 5వ క్లాసులోకి అడుగుపెట్టే ముందు శీతోష్ణ స్థితి అనగానేమి, ఆర్ద్రత అనగానేమి, ద్రవీభవన ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఇలాంటి కొన్ని క్వశ్చన్ల గురించి చర్చించి, అంటే ఇంతకుముందు మనం పూర్తి చేసుకున్నటువంటి అంశాలు ఇవి. తర్వాత అవపాతం అనగానేమి, అవపాతం ఎన్ని రూపాలు, అవి ఏవి, వర్షపాతం రకాలు, ఇలాంటి వాటి గురించి మనం చర్చిద్దాం. శీతోష్ణ స్థితి అంటే ఏంటో మనకు తెలుసు కదా. ఒక ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత, వర్షపాతము, పీడనము, పవనాలు, ఆర్ద్రత, అవపాతం, వీటన్నిటి యొక్క సరాసరి స్థితిని శీతోష్ణ స్థితి అంటారని మనందరికీ తెలిసింది. ఆర్ద్రత అంటే ఏంటి మరి? ఆర్ద్రత అంటే గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి. అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలోని ఘనపు మీటర్ గాలిలో గల నీటి ఆవిరిని, అనగా గాలిలో ఉన్నటువంటి తేమనే మనం ఆర్ద్రత అంటారని తెలుసుకున్నాం. నెక్స్ట్ ద్రవీభవన ప్రక్రియ ఎలా జరుగుతుంది చెప్పండి. ద్రవీభవనం అనేది నీరు ఆవిరిగా మారి, అంటే బాష్పీభవనం జరిగి పైకి వెళుతున్నటువంటి క్రమంలో ఉష్ణోగ్రతలు ఎత్తుకుపోయిన కొలది తగ్గడం వలన గాలి సంతృప్తి స్థాయిని చెందినటువంటి సమయంలో ద్రవీభవనం అనే ప్రక్రియ జరుగుతుంది. అంటే గాలి సంతృప్త స్థాయికి తెరేది ఎప్పుడంటే 0 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నీటి ఆవిరి మరలా నీరుగా మారుతుంది, నీరులాగా మారి అవపాత రూపంలో పడుతుంది. అవపాతము అంటే తెలుసు కదా, అవ అంటే కిందికి, పాతం అంటే పడటం, అంటే కిందకు దూకడం లేక కిందికి పడటం. ఎన్ని రూపాల పడుతుందని చెప్పాం? మంచు, హిమపాతము, వడగండ్లు, వర్షపాతం. అన్నింటిలో ముఖ్యమైనది ఏది? వర్షపాతం. అవపాత రూపాలలో ప్రధానమైనది వర్షపాతం. ఈ వర్షపాతం 3 రకాలని చెప్పి మనం చర్చించుకున్నాం. చూడండి, ఈరోజు మనం చెప్పుకునేటువంటి పాఠం వర్షపాతం రకాలు. వర్షపాతం సంభవించే విధానాన్ని బట్టి ప్రధానంగా 3 రకాలుగా విభజించవచ్చు. దేన్ని బట్టి? ఏ విధంగా పడుతుందో దాన్ని బట్టి. సంవాహన వర్షపాతం 1, 2 పర్వతీయ వర్షపాతం, 3 చక్రీయ వర్షపాతం. ముఖ్యంగా సంవహన వర్షపాతం అనేది ఉష్ణోగ్రతలు భూమి మీద పెరిగినప్పుడు లేదా జలభాగాలపై ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు నీరు ఆవిరిగా మారుతుంది. దాన్నే మనం ఏమన్నాం? బాష్పీభవనం అన్నాం. ఆ ఆవిరిగా మారినటువంటిది వ్యాకోచించడం వలన అది ఊర్ధ్వముఖంగా పైకి వెళ్తుంది. చూడండి, ఇక్కడ పటంలో నీటి ఆవిరి పైకి వెళ్తుంది, ఎందుకంటే గాలి వ్యాకోచించడం వల్ల ఆవిరితో కూడినటువంటి నీటికి. చూడండి, సముద్రాల మీద నుంచి జలభాగాల నుంచి నీరు ఆవిరి రూపంలో పైకి పోతుంది. పైకి పోతే ఏమవుతుందను? ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే తగ్గుతాయో నీటి ఆవిరి ద్రవీభవనం జరుగుతుంది, గాలిలో ఉన్నటువంటి దుమ్ము ధూళి కణాల ఆధారంతో. అలా ద్రవీభవనం చెందినటువంటిది ఇంకా అంతకంటే ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఘనీభవనం జరుగుతుంది. ఈ విధంగా పైకి పోయినప్పుడు చల్లబడి మరలా నీటి ఆవిరి నీరుగా మారి మేఘాల రూపంలో అవి ఏర్పడి క్రమంగా అవి చల్లబడినప్పుడు వర్ష రూపంలో మళ్ళీ భూమి మీదకి చేరుతుంది. అంటే నీరు ఆవిరిగా మారి పైకి వెళ్తుంది, పైకి పోయినటువంటిది నీటి ఆవిరి మరలా నీరుగా మారి
భూమి మీదకి చేరుతుంది. ఇది జలచక్రం, అంటే ఇలా పోయింది మరలా ఇలా భూమి మీదకి వర్ష రూపంలో పడుతుంది, మళ్ళా నీటి ఆవిరి రూపంలో మళ్ళీ ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నప్పుడు పైకి వెళ్తుంది. ఈ విధంగా జలచక్రం సంవాహన వర్షపాతం అనేది ప్రధానంగా భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న అక్షాంశాలలో, అంటే 0 నుంచి 10 అక్షాంశాల మధ్య ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన నీరు ఆవిరిగా మారుతుంది. అలా ఆవిరై పైకి వెళ్తుంది. సంవాహన ప్రవాహాలు, వాయు ప్రవాహాలు, వాయు ప్రవాహం అంటే ఊర్ధ్వముఖంగా పైకి వెళ్ళడం మళ్ళీ కిందికి దిగడం. ఈ విధంగా వాయువు ప్రవాహం వలన వెళ్ళేటప్పుడు నీటి ఆవిరి వెళ్తుంది, మరలా అక్కడ నీరుగా మారి భూమి మీదకి చేరుతుంది. దాన్నే మనం సంవాహన వర్షపాతం అంటారు. ఇది భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎండాకాలంలో, అంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి వర్షపాతం సంభవిస్తుంది. ఇక చూడండి, వేసవి కాలంలో వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకి లేచి చల్లబడినప్పుడు పడే వర్షాన్నే మనం సంవహన వర్షపాతం అంటాం. వేసవి కాలంలో ప్రధానంగా ఈ రకమైన వర్షపాతం ఎక్కడ సంభవిస్తుందన్నాం, భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి అక్షాంశాల వద్ద, దాదాపుగా 0 నుంచి 5 అక్షాంశాల వద్ద ఎక్కువగాను 10 అక్షాంశాల వరకు బాగానే ఎక్కువ వర్షం కురుస్తుంది. సహజంగా ఎట్లా ఇంటి ప్రాంతాల్లో ఎట్టుంటుందంటే పగలంతా అధిక ఉష్ణోగ్రతలు, ఎందుకంటే సూర్యకిరణాలు నిట్టనిలువుగా పట్టడం వలన ఉష్ణోగ్రతలు ఎక్కువైపోయి గాలి వ్యాకుంచి పైకి లేనప్పుడు అల్పపీడన ప్రాంతాలు ఏర్పడతాయి అక్కడ. అలాంటి అల్పపీడన ప్రాంతానికి అధిక పీడన ప్రాంతంతో కూడినటువంటి యొక్క వాయువులు వేస్తూ ఉంటాయి, కిందికి దిగే వాయువు ప్రవాహాలు ఉంటాయి. ఆ సమయంలోనే ఉరుములు మెరుములతో కూడినటువంటి వర్షపాతం సంభవిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, వేసవి కాలంలో పగలంతా ఉష్ణోగ్రత ఎక్కువై గాలి వ్యాకోచించి నీటి ఆవిరి పైకి వెళ్తుంది, అలా పైకి వెళ్ళిన నీటి ఆవిరి మరలా చల్లబడి వర్ష రూపంలో కిందికి దిగుతుంది. అలా పడే వర్షపాతాన్ని సంవాహన వర్షపాతం అంటారు. ఇది సహజంగా ఉరుములు మెరుములతో కూడినటువంటి వర్షపాతం సాయంత్రం పూట ఎక్కువగా పడుతుంది. చూడండి, ఇక రెండో రకమైన వర్షపాతం పర్వతీయ వర్షపాతం. పర్వతం అంటే పేరులోనే ఉంది కదా, పర్వతాలలో సంభవించే వర్షపాతమే పర్వతీయ వర్షపాతం. చూడండి, దీన్ని ఓరోజెనిక్ వర్షపాతం అంటారు. ఒరేస్ అనే పదం, గ్రీక్ భాష పదమైనటువంటి ఒరేస్ అంటే పర్వతము అని అర్థము. తేమతో కూడిన గాలి ప్రయాణం చేసే మార్గంలో, అంటే గాలి వీస్తుందని చెప్పిన దాన్నే పవనము అన్నాం, సముద్రాల నుండి భూమి మీదకి పవనాలు వీచే క్రమంలో, ఆ వీచే క్రమంలో పర్వతాలు అడ్డు వచ్చినప్పుడు, పవనాలకు పర్వతాలు అడ్డు వచ్చినప్పుడు ఆ పవనాలు పైకి లేస్తాయి, అలా లేచినప్పుడు చల్లబడి వర్షం సంభవిస్తుంది పర్వతాల మీద. అంటే పర్వతాలకు పవనాలకు అభిముఖంగా ఉన్న ప్రాంతాలలో పర్వతాలు అడ్డు రావడం వలన ఈ గాలులు పైకి లేస్తాయి. అలా పైకి లేచినటువంటి తేమతో కూడినటువంటి గాలి పైకి లేచి చల్లబడి వర్షాన్ని సంపిస్తుంది, పర్వతాల మీద వర్షం పడుతుంది. ముఖ్యంగా అభిముఖంగా ప్రాంతాలు ఎక్కువ వర్షం పడుతుంది. దీంతో గాలి చల్లబడి అక్కడ అవతల వైపు గాలి దిగుతుంది. ఆ ప్రాంతాలు అంటే పర్వతానికి ఎదురుగా ఉన్నటువంటి పవనాలకు ఎదురుగా ఉన్న ప్రాంతాల్లోనేమో వర్షం సంభవిస్తుంది, అవతల వైపు మాత్రం తక్కువ వర్షపాతం సంభవిస్తుంది. విన్నారా, అలాంటి తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతాలనే వర్షఛాయ ప్రాంతాలు అంటారు. ఇలాంటిది ఎక్కడుంది, మన భారతదేశంలో కూడా ఉంది. పశ్చిమ కనుమల ప్రాంతంలో నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పుడు ఆ యొక్క పర్వతాలు అడ్డుకొని బాగా వర్షం పడుతుంది పశ్చిమ తీరంలో. కానీ తీరం దాటిన, అంటే పశ్చిమ కనుమలకి రైట్ సైడ్న, కుడివైపున, తూర్పు వైపున దక్కన్ పీఠభూమి ప్రాంతంలో చాలా తక్కువ వర్షపాతం నమోదవుతుంది. అలా తక్కువ వర్షం పడేటువంటి ఆ ప్రాంతాలనే వర్షఛాయ ప్రాంతాలు అంటారు. చూడండి, ఇక్కడ నీరు ఆవిరవుతుంది, అలా పవనాలు వీస్తాను ఇటువైపు. ఇక్కడేముంది, పర్వతం అడ్డు ఉండేటలకే పైకి లేచినాయి, పైకి లేచేసరికి చల్లబడి ఇటువైపునేమో వర్షం పడుతుంది, ఇటువైపు
వర్షం పడుతుంది చూడండి, ఈ ప్రాంతంలో వర్షం పడుతుంది, ఇటువైపు పొడి గాలులు కిందికి దిగుతాయి. అంటే పర్వతాల యొక్క పవనాలకు అభిముఖంగా ఉన్న పర్వత ప్రాంతంలో వర్షం ఎక్కువ ఉంటుంది, యువతల వైపు మాత్రం వర్షం తక్కువగా ఉంటుంది. వీటినే వర్ష ఛాయ ప్రాంతాలు అంటారు. ఇక మూడోది చక్రీయ వర్షపాతం. చక్రీయ వర్షపాతం ప్రధానంగా తుఫాను లేదా అల్పపీడన ద్రోణి వలన సంభవిస్తుంది. చక్రీయ అంటే కైక్లోన్ అనే గ్రీక్ పదం నుండి సైక్లోన్ అనే ఇంగ్లీష్ భాష పదం ఉద్భవించింది. సైక్లోన్ అనగా తుఫాను అని అర్థము. అంటే చక్రవాత ఋతుపవనాల యొక్క చక్రవాతాల వలన తుఫానులు సంభవిస్తాయి. ఇవి రెండు రకాలైనటువంటి తుఫానులు చూడండి, ఉష్ణమండల తుఫానులు, సమశీతోష్ణ మండల తుఫానులు. ఉష్ణమండల తుఫాన్ అనేది ఉష్ణ ప్రాంతాల్లో ఏర్పడేటువంటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల, ముఖ్యంగా సముద్రాలపై ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి అల్పపీడనం నమోదైనప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూభాగం మీద అధిక పీడనం ఉన్నప్పుడు, సహజంగా అల్పపీడనం అంటే సముద్రాల మీద 900 మిల్లీబార్లు, సాధారణ వాతావరణ పీడనం ఎంత అని చెప్పాం మనం, 1013.2 మిల్లీబార్లు. కానీ సముద్రాల మీద ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో 900 మిల్లీబార్ల పీడనాన్ని నమోదు చేసినప్పుడు ఆ ప్రాంతానికి అధిక పీడన ప్రాంతాల నుండి అన్ని వైపుల నుండి ఒకేసారి పవనాలు బలంగా వేస్తాయి. ఇవి అన్నీ కూడా ఒకే రకమైన ఉష్ణోగ్రత, ఒకే రకమైనటువంటి పీడనం ఉన్నటువంటి ప్రాంతాల నుంచి రావి. ఇవి అన్నీ ఒకే రకమైనటువంటి బలంతో కూడినటువంటి పవనాలు కాదు. కాబట్టి ఇవి ఏమైతే అంటే అన్ని వైపుల నుంచి ఇలా వచ్చినప్పుడు, అంటే ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, సముద్రం మీద ఈ ప్రాంతం సముద్రం అనుకుంటే ఈ ప్రాంతం మీదకి అల్పపీడనం నమోదైనప్పుడు ఇటువైపు నుంచి ఇటువైపు నుంచి ఇటువైపు నుంచి ఇట్లా అన్ని వైపుల నుంచి పవనాలు బలంగా వేస్తాయి. అలా వీచే పవనాలు ఒకే రకమైనటువంటి పీడనము, ఒకే రకమైనటువంటి ఉష్ణోగ్రతలు లేకపోవడం వలన ఇవన్నీ ఒక చోట కేంద్రం మధ్య భాగానికి వచ్చి మిళితం కావు. కాకుండా ఏమైతే అంటే ఇలా 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 ఈ ప్రాంతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడుతుంది. ఇది ప్రధానంగా సముద్రాల మీద ఏర్పడుతుంది. చూడండి ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ ఈ మధ్య ప్రాంతము, మధ్య భాగం అది అల్పపీడనం నమోదైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి అనేక ప్రాంతాల నుంచి, చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల అధిక ప్రాంత పీడన ప్రాంతాల నుంచి బలమైన గాలులు వేస్తాయి. అలా వీచడం వలన అప్పుడప్పుడు మీరు చూస్తారు భూమి మీద సుడిగాలి వస్తూ ఉంటుంది. ఒకేసారి గాలి లేకుండా ఉండి ఉండి ఒకేసారి వచ్చినప్పుడు భూమి మీద సుడిగాలి సుడి తిరుగుతూ ఉంటుంది, బొంగరం తిరిగినట్టు. అలాంటి పీడనం సముద్రాల మీద ఏర్పడినప్పుడు బలమైనటువంటి వాయుగుండాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ఒకవైపు అధిక పీడనంతో కూడినటువంటి గాలి, ఇంకొక వైపు తక్కువగా ఉన్నటువంటి దాని ఉండటం వలన ఇవి కలవక చుట్టూ తిప్పి ఆ యొక్క ఒకవైపుకు నెట్టబడతాయి. బలంగా తిరిగినంతసేపేమో సముద్రం మధ్య భాగంలోనే ఉంటాయి. ఒకవైపు బలహీనమైనప్పుడు క్రమక్రమంగా ఒకవైపుకు నెట్టబడి భూభాగ తీరాన్ని, సముద్ర తీరం తీరాన్ని తాకుతాయి. అలా తీరాన్ని తాకే క్రమంలో పైకి లేచినటువంటి యొక్క నీటి ఆవిరితో కూడినటువంటి గాలి పైకి లేచి వర్షాన్ని సంభవిస్తుంది, వర్షం కురుస్తుంది. ఇలాంటి వాటిని ఉష్ణమండల తుఫానులు అంటారు. అంటే ఉష్ణమండల ప్రాంతాల్లో ఏర్పడే అధిక ఉష్ణోగ్రతల వలన ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం వలన చుట్టూ ఉన్నటువంటి భూభాగాలపై నుండి అధిక పీడన గాలులు వీచి అవన్నీ మిళితం కాకుండా బలంగా ఒకదానికొకటి తిప్పుతూ అక్కడ ఉన్నటువంటి నీటి ఆవిని పైకి నెట్టేస్తుంది. సంవహన ప్రవాహాలు పైకి వెళ్తాయి. అలా పైకి వెళ్ళినటువంటి వాయు ప్రవాహాలు చల్లబడి తీరాన్ని తాకి వర్షం రూపంలో సంభవిస్తుంది. వీటినే యొక్క ఉష్ణమండల చక్రవాత వర్షపాతాలు అంటారు.
వాటిని తుఫానులు అని కూడా అంటాం. అంటే చక్రం వలె బంగారం వలె తిరుగుతూ ఉంటాయి కాబట్టి వీటిని చక్రవాతాలు అంటాం. అయితే శీతల మండలాల్లో చూస్తే ఉపాయన రేఖ అధిక పీడన ప్రాంతం, ద్రవమండలంలో అధిక పీడన ప్రాంతం, ఉపద్రవ అల్పపీడన ప్రాంతం అనేది మనం మూడు పీడన మండలాలను చెప్పుకున్నాం. ఇలాంటప్పుడు అధిక పీడన ప్రాంతమైనటువంటి ద్రవ ప్రాంతం నుండి ఉపాయన రేఖ అధిక పీడన ప్రాంతం నుంచి బలంగా గాలులు వీచినప్పుడు కూడా ఈ వెచ్చటి గాలులు, వెచ్చటి తేలికైనటువంటి గాలులను తేమతో కూడినటువంటి పొడిగా ఉన్నటువంటి బలమైనటువంటి చల్లని గాలులు ఢీకొనడం వలన ఈ రెండింటి యొక్క పీడనం సమానంగా ఉండకపోవడం వలన అక్కడ కూడా తేలికైనటువంటి వేడిగాలులు, తేమతో కూడినటువంటి వేడిగాలులు పైకి లేచి అక్కడ వర్షాన్ని ఇస్తాయి. అది సమశీతోష్ణ మండల తుఫాన్లు అంటారు వాటిని. అంటే ధ్రువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటివి, అదేవిధంగా ఆయన రేఖ అల్పపీడన ప్రాంతం, ఆయన రేఖ అధిక పీడన ప్రాంతం, ఉపద్రవ అధిక పీడన ఉపాయన రేఖ అధిక పీడన ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాయువులు, ప్రధానంగా పవనాలు, ఇవి ఢీకొనడం వలన వచ్చేటువంటివే సమశీతోష్ణ మండల తుఫానులు. ఓకేనా? అంటే చక్రవాతాలు వలన ఇలాంటివి సంభవిస్తాయి. చూడండి, ఉపరితల అల్పపీడనం 900 మిల్లీబార్ల కన్నా తక్కువ ఉండి గాలి సెకనుకు 33 మీటర్ల వేగంతో వీస్తుంది. ఇవి వెచ్చటి సముద్ర ఉపరితలంపై ఏర్పడి భూమి మీదకి వస్తాయి. దీనివలన తుఫానులు సంభవిస్తాయి. ఇవి ఉష్ణమండల తుఫానులు. నెక్స్ట్ రెండవది, సమశీతోష్ణ మండల ప్రాంతాలలో చల్లని పొడి గాలులు వెచ్చటి తేమతో కూడిన తేలిక గాలులను కలిసినప్పుడు, పరస్పరం ఈ ఢీకొన్నప్పుడు చల్లటి గాలి వెచ్చని తేలికగా ఉండే గాలిని పైకి నెట్టడం వలన వచ్చే వర్షపాతాన్ని సమశీతోష్ణ మండల తుఫానులు అని చెప్పి చెప్పుకుంటాం. ఇక ప్రధానంగా ప్రపంచ వర్షపాత విస్తరణ, అంటే ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎట్లట వర్షం పడుతుంది, ఏ ప్రాంతంలో ఎక్కువ పడుతుంది, ఏ ప్రాంతంలో తక్కువ పడుతుంది అనే విషయాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం. చూడండి, ప్రధానంగా ఒకటి, భూమధ్యరేఖ అల్పపీడన ప్రాంతాలలో 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య అధిక వర్షపాతం సంభవిస్తుంది. ఇందాకనే చెప్పుకున్నాం, సంవాహన వర్షపాతం ఇలాంటి ప్రాంతాల్లోనే సంభవిస్తుంది. దాదాపుగా 0 నుంచి ఉత్తరం 10 అక్షాంశాలు, దక్షిణ 10 అక్షాంశాల మధ్యలో విపరీతమైన వర్షం పడుతుంది. యావరేజ్గా 300 మిల్లీమీటర్ల వర్షపాతం, సెంటీమీటర్ల వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది సంవత్సరానికి. ఇక రెండవది, 10 నుండి 30 ఉత్తర మరియు దక్షిణ అక్షాంశాల మధ్య, ఇప్పుడేమో 0 నుంచి 10 చెప్పుకున్నాం కదా మొదటిది, 0 నుంచి 10 అక్షాంశాల మధ్య ఏమో ఎక్కడ చూసినా కూడా విపరీతమైన వర్షం సంభవిస్తుంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండటం వల్ల నీరు ఆవిరైపోతుంది, ఆవిరైన నీరు మళ్ళా భూమి మీదకి వర్ష రూపంలో చేరుతుంది. రెండవది, 10 నుండి 30 అక్షాంశాలు, 10 నుంచి 30 ఉత్తరం, 10 నుంచి 30 దక్షిణ అక్షాంశాల మధ్య తూర్పు తీరాలలో, మననే చెప్పుకున్నాం కదా మనం పవనాల గురించి, పీడన మేఘాలు చెప్పుకుంటూ పవనాల గురించి చెప్పుకున్నాం. ప్రపంచ పవనాల్లో ఉష్ణమండలంలో వీచే పవనాలు ఉన్నాయి, వాటిని ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి వ్యాపార పవనాలని, ఈశాన్య పవనాలని, దక్షిణార్ధగోళంలో వాటినే ఆగ్నేయ పవనాలు అంటారు. ఇలాంటి వ్యాపార పవనాల వలన ఖండాలకు, ప్రతి ఖండంలో, అది ఏ ఖండమని కావచ్చు, ఉత్తర అమెరికా కావచ్చు, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, ప్రతి ఖండంలో కూడా ఖండాలకు తూర్పు తీరాలలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఎందుకంటే ఈశాన్యం వైపు ఇటువైపు వస్తేనే ఇటు ఆగ్నేయం, అంటే తూర్పు వైపు నుంచి రావడం వలన తూర్పు తీరాలలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. పడమరకు వచ్చిన కొలది, ఏ ఖండంలో అయినా కూడా పడమ వైపు వచ్చిన కొలది వర్షపాతం క్రమంగా తగ్గుతుంది. అందుకోసం చూడండి, ప్రతి ఖండంలో కూడా 10 నుండి 30 అక్షాంశాల మధ్యలో
ఎడారులున్నాయి పశ్చిమ తీరంలో. ఏ ఎడారి చూడండి, సహారా ఎడారి. ఆఫ్రికా ఖండంలో పశ్చిమంగా ఉంటుంది. ఎక్కడ? దాదాపుగా 10 నుంచి 30 అక్షాంశాల మధ్య. సోనారన్ ఎడారి ఉత్తర అమెరికాలో ఉంటుంది. థార్ ఎడారి ఇండియాలో ఉంది. అరేబియా ఎడారి ఏషియా కాంటినెంట్లో ఉంది. ఆస్ట్రేలియా ఎడారి ఆస్ట్రేలియాలో ఉంది. అంటే ప్రతి ఒక్క ఖండంలో కూడా 10 నుంచి 30 అక్షాంశాల మధ్య పశ్చిమ తీరంలో వర్షం తక్కువ, అది ఉత్తరం కానీ దక్షిణం కానీ. కాబట్టి ఆ ప్రాంతాలలో ఎడారులు ఏర్పడ్డాయి. తూర్పు వైపున వ్యాపార పవనాల వలన ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది. ఇక మరొక అంశం చూడండి, 40 నుండి 60 అక్షాంశాలు ఉత్తర మరియు దక్షిణ అక్షాంశాల మధ్య. 40 ఉత్తరం నుంచి 60 ఉత్తరం వరకు, 40 దక్షిణం నుండి 60 దక్షిణ అక్షాంశాల మధ్య పశ్చిమ పవనాల వలన పడమటి తీరాలలో వర్షం సంభవిస్తుంది. ఇందాకేం తూర్పున ఎక్కువ అన్నాం, వ్యాపార పవనాలు తూర్పు వైపున వర్షాన్ని ఇస్తే, ఎందుకంటే అవి తూర్పు నుంచి వస్తున్నాయి కాబట్టి. పశ్చిమ పవనాలు పశ్చిమ తీరంలో ఎక్కువ వర్షాన్ని ఇస్తాయి. ఏ అక్షాంశాల మధ్య గుర్తుపెట్టుకోవాలి ఇది? 40 నుంచి 60 అక్షాంశాల మధ్య. 40 నుంచి 60 అక్షాంశాల మధ్య పడమటి తీరాలు, ప్రతి ఖండంలో కూడా పడమటి తీరంలో ఎక్కువ వర్షం పడుతుంది. తూర్పు వైపుకి వచ్చేసరికి వర్షాలు తక్కువగా ఉంటాయి. అందుకోసమే శీతల ఎడారులన్నీ ఖండాలకు తూర్పు తీరాల్లో ఉంటాయి. ఉష్ణమండల ఎడారులేమో ఖండాలకు పశ్చిమ తీరంలో ఉంటే, శీతల ఎడారులన్నీ ఖండాలకు తూర్పు తీరాల్లో కానీ మధ్య భాగాల్లో కానీ ఎక్కువగా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇది ఈనాటి పాఠ్యాంశం. అయితే దీనికంటే ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సింది చాలా, ఒకసారి మొత్తం కూడా పాఠ్యాంశంలో మనం ఏమేమి నేర్చుకున్నాం 5 రోజులు, దానికి సంబంధించిన దాన్ని ఎక్కువగా చర్చించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఈ పాఠ్యాంశాలు ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి కీలక పదాలు చూస్తే, ఒకసారి సంవాహన ప్రవాహాలు తెలుసు కదా. ప్రవాహము అంటే గాలి ఊర్ధ్వముఖంగా కానీ అధోముఖంగా కానీ వీచడం. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాలలో, భూమధ్యరేఖా ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉండటం వలన గాలి వ్యాకోచించి పైకి వెళుతుంది. అలా వెళ్ళినటువంటి గాలి మన అక్కడ వర్షాన్నిస్తుంది. అలాంటి వాటిని మనం సంవాహన ప్రవాహాలు అంటారు. అంతర అయనరేఖ అభిసరణ స్థానం నరా, ఇంటర్ ట్రాఫికల్ కన్వర్జెన్స్ జోన్. ఇది ప్రధానంగా భూమధ్యరేఖ ప్రాంతంలో ఏర్పడేటువంటి అల్పపీడన ప్రాంతము. ఆ ప్రాంతాన్ని డోల్డ్రమ్స్ అంటారని, భూమధ్యరేఖ ప్రశాంత మండలం అని చెప్పి చెప్తారని చెప్పి మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. ఈ ప్రాంతంలో ఉపాయన రేఖా ప్రాంతం నుండి, అధిక పీడన ప్రాంతం నుంచి ఉత్తరం మరియు దక్షిణాల నుంచి వ్యాపార పవనాలు వేస్తాయి. ఈ పవనాలు భూమధ్యరేఖను దాటేసరికి తన యొక్క దిశలను మార్చుకుంటాయి. ఆ యొక్క మార్పు జరిగేటువంటి ప్రాంతం అది, ఆ రెండింటికి సెంటర్ పాయింట్ అన్నట్టు. దాన్నే మనం అంతర్ అయనరేఖ అభిసరణ స్థానం అంటాం. అంటే ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళానికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం భూమధ్యరేఖ ప్రాంతం. నెక్స్ట్ కొరియాలిస్ ఎఫెక్ట్ తెలుసు కదా. కొరియాలిస్ ఎఫెక్ట్ అంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటాం. ఇది గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది తెలుసు కదా. ఇలా వీచే క్రమంలో, చాలా స్పీడ్గా తిరిగే క్రమంలో ఒక శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తినే మనం కొరియాలిస్ ఎఫెక్ట్ అంటారు. ఈ కొరియాలిస్ ఎఫెక్ట్ వలన జరిగేటువంటి పరిణామం ఏంది? పవనాలు తన యొక్క దిశను మార్చుకుంటాయి కొంచెం. ఆ స్పీడ్ వలన, వేగం వలన వచ్చే శక్తితో తన దిశను మార్చుకుంటాయి. అదే కొరియాలిస్ ఎఫెక్ట్. ఎలా మార్చుకుంటుంది అనేది మళ్ళీ వివరంగా చూద్దాం. నెక్స్ట్ సాపేక్ష ఆర్ద్రత. ఆర్ద్రత అన్నప్పుడు గాల్లో ఉన్నటువంటి తేమ, నీటి ఆవిరి. ఈ నీటి ఆవిరి సహజంగా ఆర్ద్రత అనేది సాపేక్ష ఆర్ద్రతగా చెప్తూ ఉంటారు. అంటే సాపేక్ష అంటే పోల్చుట అన్నాం కదా. ఎలా పోలుస్తాం అంటే ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద గాలిలో ఉండవలసినటువంటి నీటి ఆవిరి, లెక్కగట్టిన సమయంలో ఉన్నటువంటి నీటి ఆవిరికి మధ్య ఉన్నటువంటి నిష్పత్తినే, శాతాన్నే మనం సాపేక్ష ఆర్ద్రత అంటారు. మనం చెప్పాం 20
సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద 80% 80 గ్రాముల నీటి ఆవిరి ఉండాలంటే అత్యధికం ఉండేది శక్తి, అది గాలికి ఉన్నటువంటి శక్తి. కానీ ఆ సమయంలో కేవలం 40 ఉంటే దాన్ని 50% అని చెప్పి చెప్పుకుంటాం. ఇక వర్షఛాయ ప్రాంతం, ఇందాక నేను చెప్పాను కదా పర్వతాలు పవనాలు వీచే క్రమంలో పవనాలకు అభిముఖంగా పర్వతాలు వచ్చినప్పుడు ఆ పర్వతాలకి ఇటువైపు వర్షం పడుతుంది, ఇటు అవతల వైపు వర్షం పడకుండా పొడిగాలులు మాత్రమే వేస్తాయి. దాన్ని వర్షఛాయ ప్రాంతం అంటారు. అంటే వర్షం సరిగా సంభవించని ప్రాంతము. ఉదాహరణకి దక్కన్ పీఠభూమి ప్రాంతం అని చెప్పుకున్నాం. నెక్స్ట్ అయనరేఖా తుఫానులు, ఇందాక నేను చెప్పుకున్నాం చక్రవాత వర్షపాతాల్లో ఉష్ణమండల తుఫాన్లని. ఈ ప్రధానంగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వలన అల్పపీడనాలు సముద్రాల మీద ఏర్పడి ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పవనాలు, బలంగా వీచినటువంటి పవనాలు ఒకదానికొకటి ఢీకొని చక్రవాతాల వలె తిరుగుతూ ఉంటాయి. దానివలన వర్షం సంభవిస్తుంది. ఇక మూల్యాంకనం చూడండి, మొత్తం దాదాపు 11 క్వశ్చన్లు ఉన్నాయి, వాటి గురించి ఒక్కసారి వివరిద్దాం. వాతావరణంలోని వివిధ అంశాలను వివరించండి. మొన్నే చెప్పుకున్నాగా వాతావరణంలో అంశాలు గుర్తున్నాయా? వాతావరణ అంశాలన్నా శీతోష్ణ అంశాలన్నా ఒకటే అని చెప్పుకున్నాం మనం. వాతావరణంలో మూలకాలు లేక అంశాలు ఏంటంటే ఉష్ణోగ్రత, పీడనము, పవనాలు, ఆర్ద్రత, అవపాతము, మేఘాల స్థితి, ఇవన్నిటిని మనం వాతావరణంలోని అంశాలు అంటాం. ఒక ప్రదేశానికి సంబంధించిన ఈ విషయాల గురించి చెప్పేదే వాతావరణ స్థితి. ఇది 30 సంవత్సరాల దీర్ఘకాలానికి సంబంధించి చెబితే దాన్నే శీతోష్ణ స్థితి అంటారు. వాతావరణం అనేది స్వల్పకాలానికి సంబంధించిన అంశం అయితే, అంటే వారం రోజులు, 10 రోజులు, 5 రోజులు, 1 రోజు అనేదైతే, శీతోష్ణ స్థితి అనేది సరాసరి 30 సంవత్సరాల దీర్ఘకాలానికి సంబంధించిన సరాసరి స్థితి. కాబట్టి వాతావరణంలోని అంశాలను గుర్తుపెట్టుకోవాలి మీరు. రెండవ క్వశ్చన్ చూడండి, చిత్ర సహాయంతో వాతావరణంలోని విస్తరణను చర్చించండి. చూడండి వాతావరణం భూమి మీద నుంచి దాదాపుగా 1000 కిలోమీటర్ల వరకు ఉందని చెప్పుకున్నాం. ఇది పొరలు పొరలుగా ఉంది. ఆవరణాలు, వాతావరణంలోని ఆవరణాలు 5 రకాల ఆవరణాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అదే ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. ట్రోపో ఆవరణం భూమధ్యరేఖ వద్ద సుమారు 18 కిలోమీటర్ల ఎత్తుగాను ధ్రువాల మధ్య 8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. మనం జీవించేది, సమస్త ప్రాణులు జీవించేది కూడా ఈ ట్రోపో ఆవరణానికి సంబంధించిన ప్రాంతంలోనే. దుమ్ము, ధూళి, మేఘాలు ఇవన్నీ కూడా ఏర్పడేది, పవనాలు, పీడనం ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రభావితమయ్యేది ట్రోపో ఆవరణంలోనే. ఇది మొదటగా భూమిని ఆనుకొని ఉన్నటువంటి మొట్టమొదటి పొర. తర్వాత ఉన్నదే స్ట్రాటో ఆవరణం. స్ట్రాటో ఆవరణంలో మనకి జెట్ విమానాలు ప్రయాణం చేస్తాయని చెప్పుకున్నాం. నెక్స్ట్ దాని తర్వాత ఉన్నటువంటి ఆవరణమే ఈ స్టార్ట్ ఆవరణంలోనే ఓజోన్ వాయు కూడా ఉన్నదని చెప్పుకున్న ఓజోన్ పొర. తర్వాత మెస్సో ఆవరణం, తర్వాత థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. ఇక్కడ చూడండి పటం రూపంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ ఉష్ణోగ్రత ఇవన్నీ కూడా మనం మొన్న పాఠ్యాంశంలో చర్చించాం. ఇవన్నిటిని గురించి వివరించడమే ఇది. నెక్స్ట్ శీతోస్థితి వాతావరణం మధ్య తేడాలను తెలియజేయండి. ఇందాక నేను చెప్పినాం కదా మనం శీతోస్థితి వాతావరణం, వాతావరణం అన్నా శీతోస్థితి అయినా ఒకటే, ఒక రకంగా చెప్పాలంటే. కాకపోతే ఇది స్వల్పకాలానికి సంబంధించింది, అది దీర్ఘకాలానికి సంబంధించింది. వాతావరణంలో మార్పులు తొందరగా జరుగుతాయి. ఒక రోజులో జరగచ్చు, 2-3 రోజుల్లో జరగచ్చు, 1 గంటలో కూడా మారచ్చు. పగలంతా వేడిగా ఉండి సాయంత్రం ఏటాలకు వర్షం పడవచ్చు. అప్పుడు దాకా చల్లగా ఉండి ఒకేసారి ఉష్ణోగ్రత పెరిగిపోవచ్చు. కాబట్టి వాతావరణంలో మార్పులు చాలా వేగంగా జరుగుతాయి. కానీ శీతోష్ణ స్థితిలో మాత్రం మార్పులు చాలా తక్కువ జరుగుతాయి. శీతోష్ణ స్థితిలో మార్పులు ఎక్కువ జరిగితే ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వాతావరణ అంశాలు, శీతోష్ణ స్థితి అంశాలు ఒకటే, రెండు గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటి యొక్క అంశాలు ఒకటే, ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, ఆర్ద్రత,
అవపాతం, మేఘాలు మొదలగిన అన్నిటినీ మనం వాతావరణ అంశాలు అంటారు. వీటిని 30 సంవత్సరాలకు సంబంధించినటువంటి వాటి యొక్క పరిస్థితులను సరాసరిని తీసుకుంటే దాన్ని శీతోష్ణ స్థితి అంటారు. ఇన్నరా వాతావరణంలో మార్పులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, శీతోష్ణ స్థితిలో మార్పులు చాలా తక్కువ జరుగుతాయి కానీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సంవాహన వర్షపాతం, పర్వతీయ వర్షపాతాల మధ్య తేడాలు పోలికలు పట్టిక రూపంలో రాయండి. చూడండి సంవాహన వర్షపాతం ఎలా ఉంటుంది చూడండి. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు నీరు ఆవిరిగా మారి ఊర్ధ్వ వాయు ప్రవాహాల వల్ల జరగడం వలన సంభవించే వర్షపాతమే సంవహన వర్షపాతం. తేమతో కూడిన గాలులు పర్వతాలపైకి వీచినప్పుడు పర్వత అభిముఖ ప్రాంతాల్లో కురిసే వర్షపాతమే, అవి అడ్డుగా ఉండటం వల్ల పైకి లేచి పడే వర్షపాతమే పర్వతీయ వర్షపాతం. సహజంగా ఈ భూమధ్యరేఖా ప్రాంతంలో సంభవిస్తే అధిక ఉష్ణోగ్రతల వలన నీరు ఆవిరిగా మారి అంటే బాష్పీభవన ప్రక్రియ జరగడం వలన ఇవి సంభవిస్తాయి. ఇవేమో పీడనంలో తేడా వలన వేరే ప్రాంతం నుంచి అధిక పీడన ప్రాంతాల నుంచి గాలి అల్పపీడన ప్రాంతం వైపు వీచే క్రమంలో పర్వతాలు అడ్డు వస్తే పర్వతాల మీద సంభవిస్తాయి. సంవహన వర్షపాతాలు అధిక వర్షపాతం సంభవిస్తుంది, ఉరుములు మెరుములతో కూడినటువంటి వర్షం సంభవిస్తుంది. ఇది ప్రధానంగా భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న దేశాల్లో సంభవిస్తుంది. ఇదేమో అల్పపీడన ప్రాంతాల నుంచి అల్పపీడన ప్రాంతాలను ఉపద్రవ ప్రాంతాల వైపు వీచేటప్పుడు అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి గాలి వీచే క్రమంలో పర్వతాలు అడ్డు వచ్చినప్పుడు పర్వతాల మీద వీసే సంభవించే వర్షపాతమే పర్వతీయ వర్షపాతం. ఇది ఉదాహరణకి పశ్చిమ కనుమలు, భారతదేశంలో పశ్చిమ కనుమల్లో ఇటువైపు వర్షం ఎక్కువ ఇటువైపు వర్షం తక్కువ. పశ్చిమ తీరంలో అంటే కేరళ కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల్లోనేమో బాగా వర్షం పడుతుంది. తూర్పు వైపుకి వచ్చేసరికి పశ్చిమ కనుమలకు తూర్పు వైపున ఉన్నటువంటి దక్కన్ పేట భూమి చూస్తే చాలా వర్షాలు తక్కువ. మన కాడ రాయలసీమ ప్రాంతం కూడా దాంట్లో భాగమే అని చెప్పవచ్చు. ఆ ప్రాంతాలు వర్షఛాయ ప్రాంతాలుగా పిలువబడతాయి. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం విస్తరణ ఎలా ఉంటుందో వివరించండి. ఇందాక నేను చెప్పుకుందాం, మనం భూమధ్యరేఖా ప్రాంతాలలో 0 నుంచి 10 ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య అత్యధిక వర్షపాతం పడుతుంది. ఇది సంవాహన వర్షపాతం వలన ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం, గాలి వ్యాకోచించి పైకి లేవడం, నీటి ఆవిరిని తీసుకొని పోవడం, పైకి పోయినటువంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తక్కువ ఉండటం వలన అక్కడ చల్లబడి మళ్ళా నీటి బిందువులుగా మారి మేఘాలు పడి అప్పటికప్పుడు వర్షం సంభవిస్తుంది. ఇది 0 నుంచి 10 అక్షాంశాల మధ్య ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. అదేవిధంగా 10 నుంచి 30 అక్షాంశాల మధ్య తూర్పు వైపునేమో ఖండాలకు అధిక వర్షపాతము, పశ్చిమ వైపేం వస్తున్న కొలది తగ్గుతుంది. ఎందుకంటే ఈశాన్య పవనాలు ఉత్తరార్ధగోళంలో, మనం వాటిని వ్యాపార పవనాలు అన్నాం, దక్షిణార్ధగోళంలో ఆగ్నేయ పవనాలు, ఈ రెండింటిని కూడా మనం తూర్పు పవనాలని అనొచ్చు. ఓకేనా, అంటే ఉపాయన రేఖ అధిక పీడన ప్రాంతం నుంచి భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతానికి వీచేటువంటి వ్యాపార పవనాల వలన వర్షపాతము తూర్పు వైపున ఖండాలకు అధికంగా పడుతుంది, పశ్చిమ వైపు వస్తున్న కొలది వర్షపాతం తగ్గుతుంది. కాబట్టి పశ్చిమ తీరంలో ఎడారులు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఏ ఖండంలో అయినా అంతే ఉన్నాయి. ఎక్కడ 10 నుంచి 30 అక్షాంశాల మధ్య, ఇక 40 నుండి 60 అక్షాంశాల మధ్య అటు ఉత్తరం కావచ్చు దక్షిణం కావచ్చు పశ్చిమ పవనాలు వీచే ప్రాంతం అది. ఆ పశ్చిమ పవనాలు వీచే క్రమంలో ఖండాలకు పశ్చిమ తీరంలో వర్షం అధికంగా ఉంటుంది, తూర్పు తీరాలు వర్షఛాయ ప్రాంతాలుగా ఉంటాయి, దాదాపుగా వర్షం తక్కువగా పడే ప్రాంతాలుగా ఉంటాయి. అందుకోసమే ఖండాలకు తూర్పు తీరాల్లో 40 నుంచి 60 అక్షాంశాల మధ్య సమశీతోష్ణ మండల ఎడారులు ఉంటే అక్కడే ఉన్నాయి. ఉష్ణమండల ఎడారులు ఏమో 10 నుంచి 30 అక్షాంశాల మధ్య ఖండాలకు పశ్చిమ తీరంలో ఉంటే, ఖండాలకు తూర్పు తీరాల్లో లేదా మధ్య ప్రాంతాలలో ఖండాంతర్గత ప్రాంతాలలో 40 నుంచి 60 అక్షాంశాల మధ్య సమశీతోష్ణ మండల ఎడారులు ఏర్పడటానికి కారణము ఈ రకమైనటువంటి వర్షపాతం పశ్చిమ తీరంలో మాత్రమే పడటం వలన. ఇక శీతోష్ణ స్థితుల్లోని మార్పులు మానవ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి. ఇందాక నేను చెప్పుకున్నాం
వాతావరణం శీతోస్థితి ఒకటే. కానీ శీతోస్థితిలో మార్పు కొద్దిగా జరిగినా దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి, శీతోస్థితిలో మార్పులు అనగా శీతోస్థితి అంశాలలో మార్పులు రావడం అంతే కదా. ఉష్ణోగ్రతలో మార్పు రావడం, వర్షపాతంలో కానీ ఆర్ద్రత కానీ లేక మేఘాలు, పీడనము, పవనాలు ఇలాంటి వాటిలో మార్పులు జరగడమే. అది ఒక సంవత్సరం ఒకరోజు జరిగితే కాదు, 30 సంవత్సరాల మీద సరాసరి కొద్దిగల మార్పులు జరిగితే దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మార్పు తక్కువ జరుగుతుంది కానీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా మానవుల యొక్క ఆహారపు అలవాట్ల మీద ప్రభావం చూపిస్తుంది. వారు నివసించేటువంటి పరిస్థితుల మీద ప్రభావం చూపిస్తుంది, అంటే ఆవాస ప్రాంతాల మీద ప్రభావం చూపిస్తుంది. వస్త్రధారణ మీద ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా సహజ వృక్ష సంపద పెరగడం దాని మీద ఆధారపడి యొక్క ప్రభావం చూపిస్తుంది. పంటల ఉత్పత్తిలో మార్పులకు దారితీస్తుంది. మొత్తం మీద ఆర్థికాభివృద్ధి మీద ప్రభావం చూపిస్తుంది. ఎలా ఉంటుందో చూద్దాం. ఉదాహరణకి శీతోస్థితిలోని ఒక అంశము తీసుకుందాం, ఉష్ణోగ్రత పెరిగిందనుకుందాం. ఈ మధ్యకాలంలో గ్లోబల్ వార్మింగ్ బాగా భయపెట్టేటువంటి అంశాల్లో ఒకటి. పొల్యూషన్ పెరగడం వలన, పారిశ్రామికీకరణ వలన మొత్తానికి గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రపంచ యొక్క ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఈ విధంగా పెరగడం వలన ఏమవుతుంది, ఉష్ణోగ్రతలు పెరగడం వలన మనం పంటలు పండే దాంట్లో ముఖ్యంగా నా చిన్నప్పుడు చూస్తే, నేను చిన్నప్పుడు ఈ ప్రాంతంలో కూడా ఖమ్మం జిల్లా ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా తెలంగాణ ప్రాంతం అంతా కూడా జొన్నలు ఎక్కువగా, జొన్నలు సజ్జలు ఎక్కువగా తిన్నారు. కానీ ఇప్పుడు ఎవరింట్లో చూసినా కూడా వరి ఆహారంగా తీసుకున్నాం. అంటే మార్పు అనేది ప్రధానంగా నీటిపారుదల సౌకర్యాలు కలగడం వలన, పంటల దిగుబడిలో కూడా మార్పు వస్తుంది. అంటే పంటలు వేయడం, అప్పుడప్పుడు వర్షాలు సరిగా రాకపోతే ఆరుతడి పంటలు వేయండి అంటారు. అంటే వరి పంటకు నీళ్ళు ఎక్కువ అవసరం కాబట్టి పంటొద్దు, వరి పంటొద్దు, నీళ్ళు వచ్చే పరిస్థితి లేవు, వర్షాలు సరిగా లేవు కాబట్టి ఈ సంవత్సరం వేరే పంటలు జొన్న, సజ్జ, కంది, పెసర ఇలాంటి పంటలు తక్కువ నీటితో పండే పంటలను వేయండి అని చెప్పి ప్రోత్సహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువైతే, వాతావరణంలో కాలుష్యం ఎక్కువైతే ఓజోన్ పొర దెబ్బతింటుంది అన్నాం. అది ఆల్రెడీ ఇప్పటికే ఓజోన్ లేయర్కు తందరం పడింది. దాని ఎఫెక్టు ఉష్ణోగ్రతలు పెరగడానికి, ఉష్ణోగ్రతలు పెరిగితే భూమి మీద యొక్క ఉత్తర ధ్రువాల్లో ఉన్నటువంటి ప్రాంతం, దక్షిణ ధ్రువంలో ఉన్నటువంటి ఆర్కిటిక్ మరియు అంటార్కిటిక్ ప్రాంతాల్లో మంచంతా కరిగితే సముద్రపు నీటి మట్టం పెరుగుతుంది. సముద్రపు నీటి మట్టం పెరగడం వలన ఏమవుతుంది, సముద్రంలో పక్కన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలన్నీ సముద్ర తీర ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఆ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి నగరాలు మునిగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మన దేశంలోనే చూద్దాం, ప్రధానంగా 4 నగరాలు తీసుకుంటే పెద్ద నగరాలు, 3 సముద్ర తీరంలోనే ఉన్నాయి. ముంబై పశ్చిమ తీరంలో ఉంది, కలకత్తా మరియు చెన్నై సముద్రానికి పక్కనే ఉన్నటువంటి ప్రాంతాలే. కలకత్తా అనేది నదీ తీరంలో ఉన్నప్పటికీ కూడా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతం. ఢిల్లీ ఒకటే ఖండాంతర్గత ప్రాంతంలో ఉంది. అంటే ఆ విధంగా పట్టణాలు నగరాలు దెబ్బతింటాయి, మానవ జీవితం మీద అది చాలా ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి సముద్రాల మీద కానీ భూమి మీద కానీ మార్పుల్లో కొద్దిగా ఎక్కువ తక్కువలుంటే, సరాసరిలో మార్పు తక్కువ ఎక్కువ తక్కువలుంటే ఎల్నినో లాలినో అనే ఎఫెక్ట్లు వస్తాయి. ఎల్నినో ఎఫెక్ట్ అంటే సముద్రాల మీద ఉష్ణోగ్రతల్లో 1-2 సెంటీగ్రేడ్లు పెరగడం వల్ల జరిగేటువంటిది. దాని ఎఫెక్ట్ ఏమైందంటే భూమి మీదకు రావాల్సినటువంటి పవనాలు, నీటి ఆవిరితో కూడినటువంటి పవనాలు భూమి మీదకు రాకుండా సముద్రం మీదకి ఆకర్షిస్తాయి. ఫలితంగా వర్షాలు సంభవించకుండా ఉంటాయి. ఒక్కొక్కసారి భారతదేశంలో ఋతుపవనాలు ఆలస్యం అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి చాలా వర్షాలు రాకుండా పోతాయి. అంటే ఈ రకమైనటువంటి ప్రభావాలు ఉంటాయి. అంటే కరువులు ఏర్పడుతుంది దానివలన. అదే లాలినో ఎఫెక్ట్ ఉంటే విపరీతమైన వర్షాలు, ఆ వర్షాల వలన వరదలు వస్తాయి. అంటే కరువులు ఏర్పడడానికి లేక వరదలు రావడానికి ఈ రకమైనటువంటి శీతోష్ణ స్థితి మార్పులనే మానవ జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. వర్షాలు సరిగా రాకపోతే కొన్ని ప్రాంతాలు ఎడారులుగా మారిపోతున్నాయి.
వర్షాలు బాగా వచ్చి ఉండేటువంటి పల్లపు ప్రాంతాల్లో వరదలు వచ్చి ఆ యొక్క వరదల తీవ్రత ప్రజలను అతలాకుతలం చేస్తుంది. కాబట్టి శీతోష్ణ స్థితిలో వచ్చేటువంటి కొద్దిపాటి మార్పులు మానవ జీవనం మీద చాలా ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి ఏ అంశాల్లో మార్పులు అంటే ఎన్ని, బాగా ఎండగా ఉంది మనం అప్పుడు దాకా మామూలు వేరే సిల్క్ దుస్తులు వాడేవాళ్ళు కాటన్ దుస్తులు వాడాలనుకుంటాం, బాగా చలిగా ఉంది స్వెటర్లు వేస్తాం శీతాకాలంలో అంటే కొంచెం కొద్దిగా అయినటువంటి కొద్ది కొద్ది మార్పులు కూడా ప్రభావాన్ని తీవ్రంగా చూపిస్తాయి అని చెప్పవచ్చు. ఉష్ణోగ్రతల్లో ఈ ఉష్ణోగ్రత కావచ్చు, పవనాలు కావచ్చు, పీడనాల్లో మార్పులు కావచ్చు, ఆర్ద్రత కావచ్చు, ఇట్లా ఏ రకమైనటువంటి మార్పులు జరిగినా అది మొత్తం మీద శీతోష్ణస్థితి ప్రభావానికి దారితీస్తుంది. ఆ కొద్ది ఎఫెక్టు మొత్తం మానవ జీవితాల మీద దుర్భరంగా ఉంటుందని చెప్పవచ్చు. నెక్స్ట్ సాపేక్ష ఆర్ద్రతను వివరించండి. సాపేక్ష ఆర్ద్రత అంటే ప్రధానంగా నిష్పత్తి లేదా శాతాల్లో చెప్తా ఉంటే నిన్న చెప్పుకున్నాం మనం, ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత పీడనం వద్ద గాలిలో ఉండగల అత్యధిక నీటి ఆవిరి, లెక్కగట్టిన సమయంలో ఉన్నటువంటి నీటి పరిమాణము, నీటి ఆవిరి పరిమాణం, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి శాతాన్ని నిష్పత్తిని సాపేక్ష ఆర్ద్రత అంటారు. ఇందాక నేను చెప్పుకున్నాం మళ్ళీ కూడా, ఉదాహరణకి 20 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఘనపు మీటర్ గాలిలో అత్యధికంగా 80 గ్రాముల నీటి ఆవిరి ఉండడానికి అవకాశం ఉందనుకుంటే ఆ సమయంలో వాస్తవంగా 40 గ్రాములు మాత్రమే ఉంటే ఆ 40 గ్రాములను మనం సాపేక్ష ఆర్ద్రత 50% అంటాం. అంటే 80లో 40 సగం కాబట్టి 50%. ఉష్ణోగ్రత మరియు పీడనాల్లో మార్పులు నీటి ఆవిరిలో మార్పుకు సంబంధం ఉంటుంది. ఈ మార్పు జరిగినప్పుడు సాపేక్ష ఆర్ద్రతలో మార్పు జరుగుతుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువై నీటి ఆవిరిలో మార్పు రాకపోతే సాపేక్ష ఆర్ద్రత తగ్గుతుంది. ఉష్ణోగ్రతలు తగ్గి నీటి ఆవిరిలో మార్పు జరగకుండా ఉంటే సాపేక్ష ఆర్ద్రత పెరుగుతుంది. నిన్నే చెప్పుకున్నాం దీనికి సంబంధించిన ద్రవీభవన ఉష్ణోగ్రత అంటే గాలి సంతృప్త స్థాయికి చేరడం, అదే ఆ ఉష్ణోగ్రత అంటే 0 డిగ్రీస్. 0 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఎక్కడుంటుంది 0 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే గాలి సంకోచించి వ్యాకోచించి పైకి పోయినప్పుడు పైకి పోతే ఉష్ణోగ్రత తగ్గుతుందని, ఎంత కిలోమీటర్ 6.4 సెంటీగ్రేడ్ల చొప్పున తగ్గుతుంది. అలా తగ్గేటప్పుడు 4-5 కిలోమీటర్ దూరం పోతే పూర్తిగా 0 డిగ్రీలు మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో గాలి యొక్క సంతృప్త స్థాయి అంటారు, అంటే 100కి 100% గాలి తాను ఎంతైతే నీటి ఆవిరి ఉంచుకోగలుగుతుందో అంత శాతాన్ని పొందగలుగుతుంది. అంటే దేనివల్ల అంటే ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల. ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే గాలికి శక్తి ఎక్కువ ఉంటుంది నీటి ఆవిరిని పట్టించేందుకు. ఉష్ణోగ్రత తగ్గిన కొలది దాని యొక్క శక్తి తగ్గిపోతుంది, కాబట్టి ఉన్నదాన్ని ఎక్కువ అని పోతుంది అప్పుడు. కాబట్టి అదే సంతృప్త స్థాయి అంటారు. 100 శాతం దాటితే ద్రవీభవన స్థాయికి చేరుతుంది. ఇక ఎత్తు పెరిగే కొలది నీటి ఆవిరి వేగంగా తగ్గుతుంది ఎందుచేత? చూడండి ఇక్కడ మనం ఎత్తు పెరుగుతుంది, ఎత్తు పెరిగిన కొలది ఉష్ణోగ్రత అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. అంతే కదా, ప్రతి కిలోమీటర్ ఎత్తుకు పోయిన కొలది ఉష్ణోగ్రత 6.4 సెంటీగ్రేడ్లు. ఉదాహరణకి ఇక్కడ భూమి మీద మనం నివసించే ప్రాంతంలో 35 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత 30 ఉందనుకుందాం. అక్కడ 1 కిలోమీటర్ ఎత్తుకుపోతే ఆ ప్రాంతంలో 6.4 సెంటీగ్రేడ్లు తగ్గిద్ది. అలా 5 కిలోమీటర్లు ఎత్తుకుపోయేసరికి ఏమవుతుంది, 5-6 30 సెంటీగ్రేడ్లు తగ్గుద్ది. అంటే అక్కడ 0 అయిపోద్ది. కాబట్టి ఎత్తుకుపోయిన కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు నీటి ఆవిరి కూడా తగ్గుతుంది. భూమి దగ్గర, భూమి ఉపరితలం దగ్గర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి సూర్యరశ్మి వలన భూమి వేడెక్కుతుంది. భూమి వేడెక్కినటువంటి తర్వాత భూవికిరణం ద్వారా వాతావరణం వేడెక్కుతుంది. కాబట్టి భూమికి దగ్గరగా ఉన్నటువంటి పొరలు లేక దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం వాతావరణం పొరలు వేడెక్కువగా ఉంటాయి. పైకి వెళ్తున్న కొలది ఉష్ణోగ్రత తగ్గడం వలన అక్కడ నీటి ఆవిరి కూడా తగ్గుతుంది. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు నీటి ఆవిరి నీరుగా మారిపోతుంది, నీటి ఆవిరి నీరుగా మారినప్పుడు నీటి ఆవిరి లేనట్టే అక్కడ. కాబట్టి
ఎత్తుకుపోయిన కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది, ఉష్ణోగ్రత తగ్గటం పాటు నీటి ఆవిరి కూడా తగ్గుతుంది. అంటే నీటి ఉష్ణోగ్రతకు నీటి ఆవిరికి అనులోమ సంబంధం ఉందని చెప్పుకున్నాను నిన్నే. ఉష్ణోగ్రత పెరిగితే నీటి ఆవిరి పెరుగుతుంది, ఉష్ణోగ్రత తగ్గితే నీటి ఆవిరి గాలిలో తగ్గుతుంది. ఇక కొరియాలిస్ ప్రభావం అనగానేమి, దాని ప్రభావాన్ని వివరించండి. చెప్పాము కదా ఇందాక భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. ఇది పడమర నుంచి తూర్పుకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఇలాగా తిరిగే క్రమంలో భూమి మీద ప్రయాణం చేసేటువంటి పవనాలు తన దిశను మార్చుకుంటాయి. ఆ ప్రభావాన్ని కనుగొన్నటువంటి ఆ యొక్క విషయాన్ని కనుగొన్న వ్యక్తే కొరియాలిస్. కాబట్టి దీన్నే కొరియాలిస్ ఎఫెక్ట్ అంటారు, కొరియాలిస్ ప్రభావము. ఏం జరుగుతుంది చూడండి, ఇక్కడ ఉత్తర అర్ధగోళంలో ఇలా పోవాల్సినటువంటి గాలి, అంటే ఇలా వీచేటువంటి గాలి కొద్దిగా రైట్ సైడ్కు తిరుగుతుంది, అంటే కుడివైపుకు తిరుగుతుంది, తన యొక్క దిశను మార్చుకుంటుంది. అదే దక్షిణార్ధగోళంలోకి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇట్లా రావాల్సిన గాలి ఎడం వైపుకు తిరుగుతుంది. అంటే పవనాలు తన యొక్క దిశను మార్చుకోండి, పవనాలు దిశను మార్చుకోవడం కంటే భూమి తిరగడం వల్ల ఏమవుతుందంటే పవనాలు స్ట్రైట్గానే పోతాయి, భూమి తిరిగేసరికి ఇది చేరుకోవాల్సిన ప్రాంతానికి కాకుండా వేరే ప్రాంతానికి చేరుకుంటుంది అన్నట్టు. ఒక్కోసారి మనం వేగంగా పోయేటువంటి వాటి మీద మనం రాకెట్లు వేస్తాం, అంటే పేపర్తో విమానాలు తయారు చేసేట్లు వేస్తాం. వేసినప్పుడు ఏమైంది, కొద్ది దూరం పోయిన తర్వాత మన ఫోర్స్ ఉన్నంత వరకు ఆ విధంగా పోయిన తర్వాత వెనక్కి ఇటుపక్కకు కానీ ఇటుపక్కకు కానీ తిరుగుతూ ఉంటాయి. అంటే ఆ ఫోర్స్ ఎక్కువైనప్పుడు పవనాలు తన యొక్క దిశను మార్చుకుంటాయి. ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త కొరియాలిస్. దీన్నే కొరియాలిస్ ఎఫెక్ట్ అంటారు. చూడండి, దీని ప్రభావం భూభ్రమణ వేగం వలన ఉద్భవించే శక్తినే కొరియాలిస్ ప్రభావం అంటారు. ఉత్తర అర్ధగోళంలో పవనాలు కుడివైపుకు, దక్షిణార్ధగోళంలో ఎడమవైపుకు పవనాలు తన యొక్క దిశను మార్చుకుంటాయి. ఈ ప్రభావం భూమధ్య రేఖ వద్ద తక్కువగాను ధ్రువాల వద్ద ఎక్కువగాను ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, భూమధ్య రేఖ వద్ద తక్కువ ప్రభావం ఉంటుంది, కానీ ధ్రువాల మధ్య దగ్గర మాత్రం చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇది కొరియాలిస్ ఎఫెక్ట్. ఇక ప్రపంచ పటంలో ఈ క్రింది స్థానిక పవనాలను గుర్తించండి. స్థానిక పవనాల్లో 2 రకాల పవనాలని అన్నాం. ప్రధానంగా ఇవి ఏంటంటే పర్వతలోయ పవనాలు, స్థల జల పవనాలు, సరస్సు సమీరాలు, వీటన్నిటిని మనం స్థానిక పవనాలు అంటారు. స్థానిక ఉష్ణోగ్రత పీడనాలలో వ్యత్యాసం వలన ఆ యొక్క అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి తక్కువ ప్రాంతానికి వీచే పవనాలనే మనం స్థానిక పవనాలు అంటారు. ఈ స్థానిక పవనాల్లో ఒకటి ఉష్ణ పవనాలు, అందులో ఒకటి చినూక్, లూ, సైమూన్, యోమా, నార్వెస్టర్, వీటిని ఉష్ణ పవనాలని, మిస్ట్రాల్, ప్యూనా, పాంపెరో, వీటిని శీతల పవనాలు అంటారు. ఆల్రెడీ మనం నేర్చుకునే ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. చూడండి, ఉత్తర అమెరికాలోని రాకీ పర్వతాల మీదుగా అనగా మంచును తినేది అని అర్థం. పవనము చల్లటి శీతల ప్రాంతాలకు వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి మంచు మొత్తం కరిగిపోతుంది. అదేవిధంగా సహారా మరియు అరేబియా ఎడారిలో వీచేటువంటి పవనాల్ని మనం ప్రధానంగా మాన్సూన్లు అంటారు. చూడండి, ఇక్కడ సైమూన్లు అనేవి అరేబియా ఎడారి మరియు సహారా ఎడారిలో వీచే పవనాలు. అదేవిధంగా భారతదేశంలోని థార్ ఎడారి, వాయువ్య ప్రాంతంలో ఉన్న థార్ ఎడారి నుండి తూర్పుగా ముఖ్యంగా మే జూన్ నెలల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నటువంటి ఎడారి ప్రాంతం నుండి ఉష్ణ పవనాలు ఉత్తర భారతదేశానికి వీస్తూ ఉంటాయి. ఇవే లూ. అదేవిధంగా జపాన్లో వీచేటువంటి పవనాలను యోమా అని. చూడండి, దక్షిణంగా ఉన్నటువంటి ఇక్కడ న్యూజిలాండ్ అనే దేశంలో వాయువ్య ప్రాంతం నుంచి వీచే వీటిని నార్వెస్టర్ అనే పేరుతో పిలుస్తారు. ఇవి కూడా ఇవన్నీ కూడా ఉష్ణ పవనములు. ఇక్కడ శీతల పవనాలు ఏమున్నాయి మనకి? శీతల పవనాల్లో చూడండి, దక్షిణ అమెరికా ఖండంలో ప్యూనా,
ఎక్కడుంది? ఇక్కడ ఉన్నటువంటి ఆండీస్ పర్వతాల నుండి పెరూ అనే దేశానికి వీచేటువంటి ఈ పవనాలనే మనం ప్యూనా అంటాం. అదేవిధంగా దక్షిణ ప్రాంతంలో చూడండి, దక్షిణ ప్రాంతంలో శీతల ప్రాంతం నుండి మధ్యలో ఉన్నటువంటి పంపాలు అనే గడ్డి భూములు ఉన్నటువంటి ప్రాంతానికి వీచే పవనాలు, ఇది దేశం. ఈ అర్జెంటీనా దేశానికి వీచేటువంటి ఈ పవనాలనే మనం పాంపెరో అని పేరుతో పిలుస్తాం. అదేవిధంగా ఫ్రాన్స్ దేశంలో మీదుగా దక్షిణ ప్రాంతం నుండి ఇటు ఆల్ప్స్ పర్వతాల మీదుగా వాయవ్య మధ్యధరా సముద్ర తీరం అనే మిస్ట్రాల్ అంటారు. ఈ మూడు ప్యూనా, పాంపెరో మరియు ఇక 11వ ప్రశ్నగా మనకి వ్యాఖ్యానించండి అని ఇచ్చాడు. ప్రపంచ పవనాల అంశాన్ని చదివి వ్యాఖ్యానించండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వ్యాఖ్యానించడం అంటే ఆ సమస్యను విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకున్నారు, దాని మీద వాళ్ళ యొక్క అభిప్రాయం ఏందో చెప్పడం కోసం ఇచ్చేటువంటిది. అయితే ఇక్కడ ప్రపంచ పవనభావం అనే దాంట్లో ఇక్కడ ఏ సమస్య కనిపించలే నాకు. ఇది ప్రశంసించడానికి, ఇప్పటికీ కూడా మనకి వ్యాఖ్యానించండి అన్నాడు కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ప్రపంచ పవనాలు, పవనము అంటే తెలుసు కదా, పవనాలు, ప్రపంచ పవనాలు, ఋతుపవనాలు, ఇలా రకరకాల పవనాల గురించి మనం చర్చించాం. ముఖ్యంగా ఉష్ణ ప్రాంతాల నుంచి వీచే పవనాలు చల్లటి ప్రాంత అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రతలను కొంత పెంచుతాయి. అదే శీతల ప్రాంతం నుంచి ఉష్ణ ప్రాంతానికి వీచే పవనాలు ఉష్ణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వీస్తాయి. అంటే పవనాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వీచడం వలన ఉష్ణోగ్రతల్లోనూ అక్కడ ఉన్నటువంటి తేమలోనూ ఆర్ద్రత అవపాతం ఇలాంటి వాటిలో మార్పులు తీసుకొస్తాయి. తద్వారా ప్రపంచమంతా బాగా జీవించడానికి అనుకూలమైనటువంటి వాతావరణమే భూభూగోళం మీద ఉంది. కాకపోతే కొన్ని ప్రాంతాలు కాస్త వెచ్చగా, ఎక్కువగా వేడిగాను, కొంత కొన్ని ప్రాంతాలు కాస్త చల్లగాను ఉండొచ్చు. కానీ ఉన్నప్పటికీ కూడా మానవులు జీవించడానికి వీలు లేనంత మాత్రం లేవనే చెప్పాలి. ఈ పవనాలనేవి వివిధ ప్రాంతాల యొక్క ఉష్ణోగ్రతల్లో మార్పులు లేకుండా చేయగలుగుతున్నాయి. మనకి భూమి మీద భూమధ్యరేఖ, దాన్నే ఉష్ణమండలం అంటాం, సమశీతోష్ణ మండలం, శీతల మండలం. అన్ని ప్రాంతాల్లో మానవులు జీవిస్తూనే ఉన్నారు. కాకపోతే కొంత వాతావరణ పరిస్థితుల్లో వేడిని ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా పగలు రాత్రులు ఏర్పడటం కూడా, మనకి పగలు ఉష్ణోగ్రత పెరిగితే రాత్రి చల్లబట్టం, అంటే సూర్యపుటం ద్వారా భూమి వేడికి, భూమి ద్వారా భూమి చల్లబడుతుంది. ఈ విధంగా ఉండటం వల్ల అంటే భూమి మరీ చల్లగా కాకుండా మరీ వెచ్చగా కాకుండా కొంతవరకు కాపాడుతుంది అని చెప్పవచ్చు. కాపాడటంలో పవనాలదే కీలక పాత్ర. చూడండి, పవనాలు, ప్రపంచ పవనాలు ఎలా వేస్తున్నాయి సంబంధించిన సమాచారాన్ని వస్తూ ఉంటాయి టీవీలలో, రేడియోలో వాతావరణానికి సంబంధించినటువంటి సమాచారాన్ని చెబుతూ ఉంటారు, దాన్ని సేకరించండి. అదేవిధంగా జూలై నుండి నవంబర్ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంభవించిన అత్యధిక వర్షపాతానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించండి. డిసెంబర్ వరకు అని ఉంది కానీ ఇది నవంబర్ నెల కాబట్టి నవంబర్ వరకు మీరు వివిధ పేపర్లు కానీ పత్రిక ఈ యొక్క రేడియోలు టీవీల ద్వారా సేకరించండి. ఈ విధంగా ఈ ప్రాజెక్టు వర్క్ను పూర్తి చేయండి. ఓకేనా? మంచిగా ఒకసారి మొత్తం పాఠ్యాంశాన్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తే మనకి మీకు బాగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది.
చదివి మంచిగా అర్థం చేసుకుంటూ ఇదే పాఠ్యాంశం పదవ తరగతిలో మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇదే పాఠ్యాంశం పదవ తరగతిలో మరలా ఉంది. అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి గారు, సహకరించినటువంటి ఉపాధ్యాయులు, సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్.